కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వమే రుణం మంజూరు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పుడు మరి అధ్యక్ష అధ్యక్ష మంత్రిగారు మంత్రి గారు నిమిషం దయించి వేస్తేనేమో రోడ్లు వేస్తేనేమో టోల్ గేట్ వసూలు చేస్తారు అప్పులు తీసుకొని కడతారు అన్నారు మరి కాళేశ్వరం ఏం కట్టినమో అని చెప్పినప్పుడు దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అప్పిచ్చింది అని చెప్తున్నాను దానికి బాధపడమేందుకు అదే నాపే అప్పే మీరు కాళేశ్వరం కడితే నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఇంటర్ ఇంటర్ఫియర్ అయినా మంత్రి గారి అనుమతితోటి తమరు అనుమతితోటి వారు అన్నది ఏంటంటే మా మంత్రి గారు అన్నది ఏంటంటే రఘునందన్ గారు అన్నది ఏంటి మేము నేషనల్ హైవేస్కి ఇంత చేసినాము అని వాళ్ళు చెప్పారు ఇంత చేసినాము అని గొప్ప చెప్పాల్సిన అవసరం అంత పెద్ద లేదు మీరు మీరు ఏదైతే ఖర్చు చేసిర్రో ఇరవై ఒక కోట్లు ఏదైతే ఉందో లేదు విడుదల చేసిన శాంక్షన్ చేసిన ముప్పై ఒక వేల కోట్లు ఉందో తదుపరి రోడ్ వేసిన తర్వాత మళ్ళీ మా ప్రజలతోటే టోల్ ట్యాక్స్ కట్టిన తర్వాత ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఇచ్చారు లోన్ తీసుకొని మీకుగా మీరు మాకు మాకు చేసింది పెద్ద గొప్ప ఏం లేదు అన్న భావనతో వారు మంత్రి గారు చెప్పారు వాళ్ళు చేసింది ఏం లేదు టూ ఫ్యాన్ టోల్ 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 ట్యాక్స్ కట్టే ప్రాజెక్టులో అధ్యక్ష పెద్ద కేంద్ర ప్రభుత్వం చేసేది ఉండదు బ్యాంక్ లోన్ తీసుకుంటారు ఆ ఏజెన్సీ లోన్ తీసుకుంటుంది దానికి అప్ అవుతారు తర్వాత టోల్ కట్టేసి మళ్ళీ కడతా ఉంటారు అది మళ్ళీ మన డబ్బే అది మాటికే చేసి అది వారి ఉద్దేశం దానికి వాళ్ళు గొప్పగా మాకేదో చేసిండ్రు అని చెప్పడం తప్పు అన్న భావన మా హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష కాళేశ్వరం ఉంది వాళ్ళు ఇప్పుడు చాలా విషయాలు చెప్తున్నారు ఇక బ్యాంక్ లోన్లు మనం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ లోన్లు తెచ్చుకొని మనం వడ్డీతో సగా మళ్ళీ మనం తిరిగిస్తున్నాం ఆ బ్యాంక్ లోన్లు తెచ్చినాయి కూడా వాళ్ళు ఇచ్చినట్టే చెప్పుకుంటున్నారు అది అంత కర్మ అయ్యా ఏం చేస్తాం వాళ్ళ ఎంపీలు వాళ్ళ మంత్రులు వారు బ్యాంక్ లోన్లు తెచ్చుకున్నాయి కూడా వాళ్ళు కేంద్రం ఇచ్చిన డబ్బులు అని చెప్పిన తర్వాత ఎట్లా అధ్యక్ష లోను మనం తీసుకుంటాం వడ్డీతో సహా తిరిగి కడతాం దానికి వాళ్ళది ఏముంది అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏంది దయచేసి ఇట్లా సభను మిస్లీడ్ చేయొద్దు దట్ ఈజ్ నాట్ ఏ గ్రాంట్ గ్రాంట్ ఇస్తే వాళ్ళ గొప్పతనం గ్రాంట్ ఇస్తే వాళ్ళ గొప్పతనం మీరు చెప్పు ఒప్పుకుంటాం మేము లోన్లు తీసుకునే మీ గొప్పలు చెప్పుడు ఏంటండి స్పీకర్ సార్ గౌరవ సభ్యులు వీరయ్య గారు అదేవిధంగా వెంకట వీరయ్య గారు ఇద్దరు సభ్యులు కూడా పోలవరం ముంపు పైన తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా భద్రాచలం రాములవారి దేవాలయాన్ని కాపాడాలని చెప్పి కూడా వెంకట వీరయ్య గారు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష ఈ విషయాన్ని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుపోయినాం అధ్యక్ష గతంలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గడ్కరీ గారి దృష్టికి కూడా చాలాసార్లు కూడా మేము తీసుకుపోయినాం అంతిమంగా రాముల వారి గుడి కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది ఈ అనాలిసిస్ సరిగా జరగలేదు దీని మీద ఫ్లడ్ అనాలిసిస్ కావచ్చు అదేవిధంగా ఎత్తు పెంచేటువంటి విషయము సబ్మర్జెన్స్ విషయంలో పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి చాలాసార్లు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా పెడ పెడితే అధ్యక్ష చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం అధ్యక్ష అది సుప్రీంకోర్టులో కేసు ఇలా మనం సీరియస్గా కూడా దాన్ని మంచి అడ్వకేట్లను పెట్టి కాన్స్టెంట్గా సుప్రీంకోర్టులో కూడా పరిశుభ్ర చేస్తూ ఉన్నాం ఇంకెందుకంటే మరి చెవిట వాళ్ళ ముందు శంకమోదీనా కూడా వినబడినట్టు ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్రభుత్వం వినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి కోర్టు ద్వారానైనా మన రాములవారి దేవాలయాన్ని మన యొక్క ప్రాంతాన్ని కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కృషి చేస్తుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవనీయులు రఘునందన్ గారు మాట్లాడుతూ వారొక డిఫరెన్స్ను గమనించలేకపోయినారు జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తేనేమో తెలంగాణ ప్రజల నుంచి పన్నుల రూపంలో టోల్ రూపంలో మీరు డబ్బులు వసూలు చేస్తారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మాత్రం ఒక పైసా ఖర్చు చేయకుండా కాలడ్డం పెడితే నీళ్లు బారించే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కట్టే ప్రాజెక్టులలో ఏమో ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి పౌరుడి దగ్గర ముక్కుబండి మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు కానీ ఇవల తెలంగాణ ప్రభుత్వం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇప్పటికే కట్టినటువంటి ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప మనసు అంటే రాష్ట్రంలో పూర్తిగా నీటి తీర్వాను రద్దు చేసిన ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు ఐ థింక్ అధ్యక్ష సబ్జెక్ట్ కరెక్షన్ బట్ నాకు తెలిసినంతవరకు భారతదేశంలో నీటి తీరువా తీసుకోకుండా రైతాంగానికి ఉచితంగా నీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సో నీటి తీరువలేదు ఒక్క రూపాయి ప్రజల నుంచి వసూలు చేయం కానీ అదే కేంద్ర ప్రభుత్వం మాత్రం మరి టోల్ గేట్లు పెట్టి ముక్కుబిండి ప్రజల దగ్గర వసూలు చేస్తుంది అనే విషయం నేను చెప్పిన బహుశా గౌరవ సభ్యులు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినట్టున్నారు బట్ అయినా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మేము అప్పు ఇచ్చినామని చెప్పుకోవడం కూడా గొప్ప అంటే మాత్రం ఇక అది మొక్కాలి అధ్యక్ష ఇదేంది అధ్యక్ష మీరు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినట్టు గ్రాంట్ ఇస్తే ఓకే మీరు ఇచ్చినామని చెప్పుకోండి లేదు అప్పర్ భద్రాకి ఇచ్చినట్టు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తే గొప్పగా చెప్తాం కెన్ బెత్వాకి ఇచ్చినట్టు మొత్తం కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ప్రాజెక్ట్ కడితే ఎస్ ఇచ్చినామని చెప్పండి మీరు ఇచ్చింది అప్పు ఆ అప్పును మిత్తితో సహా మిత్తితో సహా మేము కడతాం అధ్యక్ష అది కూడా మీరు ఇస్తామంటే ఇంత దుర్మార్గమైంది అధ్యక్ష ఇంకా ఆ అప్పుకి ఎన్ని మెలికలు ఆ అప్పుకి ఎన్ని మెలికలు అంటే మీరు ట్రై పార్టీ అగ్రిమెంట్ చేయింది ఇప్పుడు దాన్ని కూడా ఆపుతాం తెలంగాణ ఇయల ఏమైపోయింది అధ్యక్ష అద్భుతంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని బ్రహ్మాండమైనటువంటి పంట ఇయల తెలంగాణలో పండుతూ ఉంది అధ్యక్ష దాన్ని చూసి ఓర్వలేక ఈరోజు ఆ అప్పులను కూడా ఆపేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఇయ్యాల కేంద్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఇక ఇచ్చిన అప్పులు కూడా మేము ఇచ్చినామంటే వాళ్ళకి మొక్కాల అధ్యక్ష ఎవన్నా ఇస్తే గ్రాంట్ ఇవ్వమనండి ఇవాళ గ్రాంట్ ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంలో బీజేపీ అధ్యక్ష అదే అధ్యక్ష కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రఘునందన్ గారికి చెప్పడం అంటే బీజేపీకి చెప్పడే కదా అధ్యక్ష ఆయన బీజేపీని ఎంటారు చేస్తూ మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం వారు కొత్త సభ్యుడు పాపం తొందరగా పట్టడానికి నేను అనుకుంటున్నా తప్ప అప్పును కూడా తామిచ్చామని చెప్పుకోవడం అంత దుర్మార్గం ఇంకోటి ఉండదు అధ్యక్ష